మహబూబాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డులోని నిజాం చెరువు దగ్గర గోపాల్పురంలో కాలనీవాసులు నేడు అక్కడ ఉన్న పురాతన శివలింగం నందీశ్వరుడు ఆంజనేయుని విగ్రహాలను వెలికితీసి పూజలు చేసి మహిళలు విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఈ గత 32 సంవత్సరాల కాంచి ఇక్కడ నడిచే వారం దొరుకుతుంది. అవారికి కూడా మేము పూజలు చేసుకున్నాం. అవారు ఇప్పటికీ మాకు వినాయకులు, మా పిల్లలు వీళ్ళు అందరూ వినాయకులు గడ్డ, ఇది పెట్టుకునే గడ్డ. ఈసారి లాక్డౌన్ చేయబట్టి దీని మీద మేము వినాయకులు పెట్టుకోవడానికి మాకు సందర్భం లేక లాక్డౌన్ వల్ల మేము వినాయకులు పెట్టుకుని చెత్త పెరిగింది. ఆ చెత్త వల్ల గ్రామ పంచాయతీలు వచ్చి ఇదంతా సాఫ్ చేయడం జరిగింది. జరుగుతారు మా దేవుళ్ళు వీళ్ళ ఉన్న శివాలయం అయితే నంది విగ్రహం అయితే ఆంజనేయుడు అయితే మొత్తం తీసి వెనుగుల విధానం పోతే మేము మొన్న ఇయర్కి మొన్న నిన్న వచ్చి ఆఫ్ చేసి అలా మొత్తం వెంకులాడుకొని శివాలయాన్ని కానీ వినాయకుని ఆంజనేయుని కానీ నిలబెట్టుకోవడం జరిగింది. ఈ మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గోపాలపురం మన 3 రోజుల కిందట ఇక్కడ ఈ ఉన్న ప్లేస్లో శివాలయం, నంది విగ్రహం, మన ఈ నంది విగ్రహం, శివాలయం, ఆంజనేయుని విగ్రహాలు వీళ్ళ ఉండే ఇంతకుముందు సాఫ్ చేసుకొని ఇక్కడ వినాయకుడిని పెట్టుకునేది, ఇక్కడ నీలాంచల నిమజ్జనం చేసుకునేది. మొన్న 3 రోజుల క్రితం మున్సిపాలిటీలు వచ్చి అన్నీ సాఫ్ చేసి ఇలా చెట్టు పెడతాం, మేము గ్రీన్ పార్కు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని కాడికి వచ్చింది. అయితే మాకు ఇంతకుముందు శివాలయం ఉండే మీ అంటే ఆంజనేయుని విగ్రహం కలెక్టర్ గారిని కానీ ఇప్పుడు మాకు ఎప్పుడు మాకు గుడికి ఉంది, మీ పూజలు చేసుకుంటాం, మాకు ఇది మాకు ఉండాలి. రేపు ఆంజనేయ గుడి, ముత్యాలమ్మ గుడి అనే అన్ని వినాయకుడు కానీ అన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు ఈ స్థలం మాకు కావాలని చెప్పి మేము మళ్ళీ జాగ్రత్తలు కూడా పోరాటం చేసి ఇక్కడ ఆపినాం ఇక్కడి నుంచి. దీనికి కావలసిన ఇక్కడ వెళ్ళిన మన మున్సిపాలిటీలు దీన్ని సిద్ధంగా చేసి అలా తగ్గించుకొని చెట్లు పెట్టుకోవడం అయితే దీనికి ఉన్నవారిన నంది విగ్రహం, శివాలయం, దీనికి సంబంధించిన తీసి పక్కకు రోసి వాళ్ళు చెట్లు పెట్టుకుని ఆక్రమించుకున్నాం అనుకుంటే వాళ్ళు తీయడంతో అందుతో మాకు కూడా సైడ్ దేవునికి సైడ్ పోతే మేము నిన్న ధర్నా చేసి ఆఫ్ చేసి ఆపిచ్చి మేము ఇలా శివాలయం దొరకబట్టుకొని పుట్టిన పెట్టి నీళ్లు కానీ గడ్డలు కానీ తోముకొని మేము నిలబెట్టుకుని మా గోపాలపురం గడ్డ మీద ఇప్పుడున్న పడేసిన గడ్డకు ఒక శివాలయం, ఒక ఆంజనేయుని విగ్రహం మేము చెట్ల దొరికింది తీసుకున్నాం.